అధికారులకి వేదిక మీద కింద ఉన్న వైఎస్ఆర్సీపి కుటుంబ సభ్యులకి ముఖ్యంగా మా అక్క చెల్లెళ్ళకి పాత్రికేయులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు వైఎస్ఆర్సీపి పార్టీలో ఒక మహిళా ఎమ్మెల్యే అయినందుకు నేను మొదటి రోజు నుంచి కూడా గర్వపడుతున్నాను రెడ్డి గారి లాగా మహిళా పక్షపాతి ముఖ్యమంత్రిని మన ఏ రాష్ట్రంలో కూడా చూసున్నాం మన గతంలో చాలా వేదికల మీద చాలా మంది మాట్లాడటం వినుంటాం ఆకాశంలో సగం అవనిలో సగం అవకాశాల్లో మాత్రం మీకు ఏమ ఇవ్వమని చెప్పి చాలా మంది పొగుడతారు గాని అవకాశాలు ఇవ్వాల్సిన సమయంలో మొండి చేయి చూపించే వాళ్ళు కానీ జగన్ మోహన్ రెడ్డి గారు ఒక మహిళని మనం గనక అభివృద్ధి వైపుకు నడిపిస్తే ఆర్థికంగా సహాయం చేస్తే ఆమెకు ఒక గౌరవాన్ని కల్పించి ఆమె పేరు మీద ఒక భద్రతను కల్పిస్తే ఆ కుటుంబం మొత్తం సుఖంగా సంతోషంగా ఉంటుంది అని నమ్మారు ఆ నమ్మకాన్ని నడిపిస్తూ ఈ రోజు ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా మహిళల పేరు మీదే ఇస్తూ మహిళా పక్షపాతిగా ఈ రోజు అందరి మన్ననలు కూడా పొందారు మీరు అమ్మఒడి చూస్తే పిల్లలు చక్కగా చదువుకోవాలి ఎక్కడా కూడా తల్లి ఆర్థిక భారం వల్ల వాళ్ళని పనులకు పంపించకుండా ఉండడానికి అమ్మకి ఆర్థిక సహాయం చేస్తూ బిడ్డని స్కూల్కి పంపించే అవకాశాన్ని కల్పించారు స్కూల్కి వెళ్ళిన బిడ్డ నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నానే అని బాధపడకుండా ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా ఈరోజు కార్పొరేట్ స్కూల్స్ లాగా మన గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా రెన్యువేట్ చేసి అన్ని రకాల వసతులు కల్పించి పిల్లలకి చక్కని యూనిఫామ్స్ బుక్స్ బ్యాగ్స్ ఇవ్వటమే కాకుండా పౌష్టికాహారం మరి రోజుకు ఒక రకంగా మనం ఇంట్లో ఎలా అయితే చేసి పెడతామో బిడ్డలకి ప్రేమగా అలా జగన్ గారే మెనూ తయారు చేసి ఆ బిడ్డలు తన సొంత బిడ్డల్లాగా ఈ రోజు మంచి ఆహారాన్ని అందిస్తూ ఆ పిల్లలు స్కూల్ కి పరిగెట్టే విధంగా చేయటం అనేది నిజంగా తల్లి మనసు అనొచ్చు జగన్ గారిని ఆ తర్వాత పిల్లలకి విద్యా కానుక జగన్ విద్యా కానుక అలాగే వైఎస్ఆర్ ఒక మన మహేంద్ర గారు చెప్పినట్టు 2 అడుగులు ముందుకు వేస్తే జగన్ గారు 4 అడుగులు ఎందుకంటే మీకు ప్రతి మీటింగ్ లో చెప్పేవారు నాన్న 2 అడుగులు ముందుకు వేస్తే నేను 4 అడుగులు ముందుకు వేస్తానని నేను అనుకునేదాన్ని అసలు దేశంలోనే ఎవరు చేయనటువంటి విధంగా రాజశేఖర రెడ్డి గారు చేశారు ఇక జగన్ సార్ చేయడానికి ఏముందా అనుకున్నాం కానీ ఈరోజు అనేక రాష్ట్రాల్లో మనం చూసాం చాలా మంది సీనియర్ ముఖ్యమంత్రులు అంటే 2 సార్లు 3 సార్లు ముఖ్యమంత్రులు అయిన ఉన్న వాళ్ళు ఉన్నారు అలాగే రాష్ట్రం లాభాల్లో ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి కానీ ఎవరికి రాని ఆలోచన జగన్ గారికి రావటం అది అమ్మఒడి అయినా వైఎస్ఆర్ చేయూత అయినా వైఎస్ఆర్ ఆసరా అయినా ఈరోజు 30,75,000 ఇళ్ల పట్టాలు మహిళల పేరు మీద ఇచ్చి మొదటి విడత 15 లక్షల ఇల్లు భూమి పూజ చేసి 2వ విడత మిగతా 15 లక్షలు అంటే దాదాపుగా 3 ఇయర్స్ లో 30,75,000 ఇల్లు పూర్తి చేయాలని ఒక పెద్ద సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తే దానికి నిజంగా చేయూతనిచ్చింది రెవెన్యూ డిపార్ట్మెంట్ అని నేను చెప్తున్నాను ఎందుకంటే ల్యాండ్ ని సర్వే చేసి అక్వైర్ చేసి వాటిని ప్లాట్స్ గా ఏం చేయాలి అంటే చాలా లిటిగేషన్స్ ఉంటాయి మనకున్న ఇంత ల్యాండ్ కే ఎన్ని లిటిగేషన్లు మనం చూస్తాం సో అవన్నీ కూడా చాలా ఈజీగా మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ సాల్వ్ చేసి ఇవ్వటం ఈరోజు హౌసింగ్ డిపార్ట్మెంట్ ఆ కన్స్ట్రక్షన్ వాళ్ళ చేతుల్లో తీసుకుని ఖచ్చితంగా ప్రతి పేదవాడికి జగన్మోహన్ రెడ్డి గారు కలలు కన్న ఆ ఇళ్లని ఇంటి స్థలాలతో పాటు ఇల్లు కట్టించి ఇవ్వాలన్న కంకణతో ఉన్నారు సో వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నారు ఎందుకంటే పేదోడికైనా డబ్బున్న వాడికైనా ఎవరికైనా ప్రతి ఒక్కడికి కల తన సొంత ఇంట్లో తన కుటుంబంతో ధైర్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలి చాలా మంది అంటుంటారు తిన్నా తినకపోయినా పర్లేదండి పస్తున్న గౌరవంగా నా ఇంట్లో నేను ఉంటే నాకు చాలు అనేసి సో ఈరోజు అలాంటి ఒక గౌరవాన్ని ప్రతి మహిళకి కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన పాదయాత్ర చేసినప్పుడు చాలా మందికి ఇల్లు లేక ఒకే ఇంట్లో తల్లిదండ్రులతో పాటు కొడుకులు కోడళ్లు మనవళ్లు మనవరాళ్లతో ఉండి ఆ ఇంట్లో వాళ్ళకి కూర్చోవడానికి పడుకోవడానికి కూడా స్థలం లేక చాలా ఇబ్బంది పడుతుండేవారు సో గత ప్రభుత్వాలు మీరు చూస్తే హౌసింగ్ కడిగితే ఒక 4-5 ఇల్లు ఇస్తే ఆ 4-5 లీడర్లే తీసుకునేవాళ్ళు ఎక్కడా కూడా లబ్ధిదారులకు ఇచ్చిన దాఖలాలు లేదు అందుకే ఈరోజు సర్వేలో 30,75,000 మంది ఇల్లు లేకుండా ఉన్నారు అని చెప్పి ఐడెంటిఫై అయింది సో జగన్ గారు ఎలా అంటే మిగతా ముఖ్యమంత్రులాగా ఓట్ల కోసం సంక్షేమ పథకాలు పెట్టరు ఒక సంక్షేమ పథకాన్ని ఆ కష్టం దూరం చేయాలి అన్న ఆలోచన పెడతారు దాంట్లో కూడా ఎక్కడైనా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు
सर्वे मिस्तारेमो प्रति संक्षेम पथका मल्ल एक्सटेंशन टाइम इच्छी आ एक्सटेंशन टाइम मल्ली सर्वे चेसी एक्कडैना लब्धिदारुलु मिस् अयिते वाळ्ळनि मल्ली ऐडेंटिफाई चेसी वाळ्ळकि अंदुबाटुलोकि तीसुकुरावालि आ संक्षेम कार्यक्रम अनेदि प्रति ओक्क दांट्लो नेनु गमनिस्तू वच्चानु अलागे इळ्ळल्लो कूडा ई रोजु एव्वरु भयपडन अवसरं लेदु इळ्ळोच्चिनोळ्ळु हैप्पीगा उंटारु रानोळ्ळु माकु रालेदनि बाधपडोच्चु कानी इक्कड बाधपडाल्सिन अवसरं लेदु एंदुकंटे इदि जगनन्न प्रभुत्वं मल्ली 90 रोजुलु एक्सटेंशन टाइम इच्चारु ई 90 रोजुल्लो निजंगा लब्धिदारुलकि ఎవరైనా ఇల్లు రాక ఇల్లు పట్టాలు రాక మిస్ అయితే ఖచ్చితంగా మీ సచివాలయంలో మీ వాలంటీర్లకు లేదా సెక్రటరీకో చెప్పి ఎంఆర్ఓ గారికి గనుక మీ డీటెయల్స్ షేర్ చేస్తే రెండో విడత ఫిబ్రవరిలో ఖచ్చితంగా లబ్ధిదారులందరికీ వస్తుంది మిస్ అయిన వాళ్ళకు కూడా అని చెప్తున్నాను సో ఏదైనా చిన్న పొరపాటు వల్ల మిస్ అయినా కూడా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ ప్రభుత్వంలో కులాలు మతాలు పార్టీలు చూడరు అందరూ మన వాళ్ళే అందరూ మన కుటుంబ సభ్యులే పేదవాడు లబ్ధిదారుడు వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే చాలు అది వాళ్ళకి అందుబాటులో వస్తుంది ఎటువంటి అనుమానం కూడా ఎవరు పెట్టుకోవాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అండ్ ఈ రోజు మహిళా మతాలల గురించి చాలా గొప్పగా చెప్పాలనిపిస్తుంది ఎందుకంటే గత ప్రభుత్వంలో నేను చూశాను 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఇచ్చిన ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చకుండా చివరి నిమిషంలో పసుపు కుంకుమ అంటూ ప్రతి మహిళని మాయ చేసి మళ్ళీ అధికారంలోకి రావాలి అని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తే అతని కుట్రల్ని కుతంత్రాల్ని తెలుసుకున్న మహిళలు జగన్ గారిని 2014 లో మనం మిస్ చేసుకున్నదే పెద్ద తప్పు ఇలాంటి మంచి వ్యక్తిని మనం మిస్ చేసుకోకూడదు జగన్ గారు గనుక ముఖ్యమంత్రి అయితే రాజశేఖర్ రెడ్డి గారి లాంటి ఒక మంచి ప్రభుత్వం వస్తుందని ప్రతి అక్క చెల్లె భావించి ఆశించింది కాబట్టి 151 సీట్లతో మరి అత్యధిక మెజారిటీతో దేశంలోనే అందరూ ముక్కు మీద వేలేసుకునేలాగా మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగన్ గారిని మనం చూసాం ఆయన ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి ఆయన తీసుకునే ప్రతి ఒక్క డిసిషన్ కూడా సంచలనమే అని చెప్పొచ్చు ఈ రోజు మోడీ గారు గాని వెంకయ్య నాయుడు గారు గాని ఇంకెవరైనా సీఈఓలు గాని పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా జగన్ గారిని పొగడకుండా ఉండలేరు ఎక్కడి నుంచి ఈయనకి ఇంత మంచి ఆలోచనలు వస్తున్నాయి ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది ఎప్పుడు చూసినా ప్రజల అభివృద్ధి తన తండ్రి కలలు గాని చేయకుండా వెళ్లిపోయారు కాబట్టి ఆ బాధ్యతని ఒక కొడుకుగా తన భుజం మీద తీసుకుని నెరవేర్చాలన్న ఆ యొక్క కమిట్మెంట్ ని అందరూ కూడా నిజంగా అప్రిషియేట్ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు ఇండియా టుడే చేసిన సర్వేలో బెస్ట్ సీఎంలలో 3rd ప్లేస్ వచ్చింది జగన్ గారికి మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి 1.5 సంవత్సరంలోనే బెస్ట్ సీఎం లో 3rd ప్లేస్ వచ్చిందంటే ఈ ఇళ్ల పట్టాలు ఇల్లు కట్టించిన విషయంలో నంబర్ 1 గా నిలవబోతున్నారు మీ అందరి ఆశీర్వాదంతో జగన్ గారు నంబర్ 1 కావటమే కాదు నంబర్ 1 గా నిలబెట్టిన మిమ్మల్ని అందరినీ కూడా అన్ని రకాలుగా పైకి తీసుకొచ్చి అంటే మహిళా సాధికారత అనేది రాజకీయంగా ఆర్థికంగా అలాగే వాళ్ళకి సామాజిక పరంగా భద్రత కల్పించి సపోర్ట్ చేయగలిగిన రోజు మీరు ఎదుగుతారు మీరు ఎక్కడ సంతోషంగా ఉంటారో అక్కడే లక్ష్మీదేవి కలకలలాడుతుంది కాబట్టి ఆ రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉంటుందని నమ్మిన వాళ్ళలో అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి అలా కేబినెట్ తీసుకున్నా ఇలా ఎమ్మెల్యేలు తీసుకున్నా ఇలా సంక్షేమ పథకాలు తీసుకున్నా అలా ఇళ్ల పట్టాలు ఇళ్ల విషయం తీసుకున్నా ఎక్కడ చూసినా మహిళలకే పెద్ద పీట వేసి ఈరోజు మహిళా శక్తిగా మనల్ని తయారు చేస్తున్నారు సో మీరందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటూ మీ కుటుంబాలని అభివృద్ధి వైపుకు నడిపించుకుంటూ మీ పిల్లల భవిష్యత్తుని అందంగా తీర్చిదిద్దుకోండి ఈ భవిష్యత్తు ఇలా అందంగా ఉండాలి అంటే జగన్ గారు ఇంకా 25 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి మన అందరి సమస్యలు తీర్చాలి మన పిల్లలకి చక్కటి భవిష్యత్తును ఏర్పాటు చేయాలి ఈ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి వైపుకు పరుగులు తీయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ రోజు ఇక్కడ 1061 టిట్కో ఇల్లు అలాగే ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇక్కడున్న అనేక మంది మహిళల కోరిక కల సాకారం చేస్తున్న జగన్ గారికి మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా కూడా అభినందిస్తున్నాను అండ్ ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది నార్మల్ ఇళ్ళు 4-5 ఇస్తే ఆ 4-5 లీడర్లు తీసుకుంటే టిట్కో ఇళ్ళు కట్టామని గొప్పగా చెప్పుకున్నారు కానీ ఆ టిట్కో ఇళ్ళకి
ఒక్కొక్కరి దగ్గర 3 లక్షల రూపాయలు ముక్కుపిండి వసూలు చేసే కార్యక్రమాలు సో ఈ రోజు ఆ టిట్కో ఇల్లు చూస్తే 384 ఇల్లు ఇప్పుడు మనం ఇవ్వబోతున్నాం వాటి వాల్యూ ఎంత అంటే 29 కోట్ల 26 లక్షలు కానీ అదంతా ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికి 1 రూపాయికి ఇల్లు ఇస్తున్నారు సో అది ఒక తండ్రిలాగా ఒక అన్నలాగా ఒక తమ్ముళ్ళలాగా ఆడబిడ్డలకి ఈ రోజు ఆస్తి కల్పించి ఇచ్చే ఒకే ఒక అన్న జగనన్న ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు గొప్పగా చెప్పుకోవచ్చు మాకు ఎన్టీఆర్ గారు ఆస్తిలో హక్కు కల్పించారు మహిళలకని అది ఎంత మందికి హక్కు వచ్చిందో నాకు తెలియదు అది తల్లిదండ్రులకు హక్కు ఆస్తి ఉంటే దాంట్లో ఏదైనా హక్కు వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మీకు స్వయంగా ఆస్తి తయారు చేసి ఇస్తున్నాడు ఒక్కొక్క ఇంటి పట్ట మీరు చూస్తే రూరల్ లో ఒక రేట్ ఉంటుంది అర్బన్ లో ఒక రేట్ ఉంటుంది కానీ మినిమం రేట్ గా మీరు తీసుకుంటే ఏదైనా కూడా ఎంత లక్ష ఎన్ని లక్షలు పడతాయో ఒకసారి ఆలోచించండి ఒక సెంటు తర్వాత కన్స్ట్రక్షన్ కి 180,000 ఇస్తారు మళ్ళీ ఎక్కడైతే ఈ ప్లాట్స్ ఈ చిల్లు కడుతున్నారో అక్కడ రోడ్స్ డ్రైనేజెస్ లైట్స్ వాటర్ కరెంట్ అన్ని కూడా ఇవ్వాలని సైమల్టేనియస్ గా వర్క్ చేయాలని వాటికి కూడా ఫండ్స్ రిలీజ్ చేశారు అంటే మినిమం ఒక్కొక్క మహిళకి 5 లక్షల నుంచి అక్కడ ఉన్న ల్యాండ్ రేట్ బట్టి 10 లక్షల వరకు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది మొన్న కాళహస్తిలో చూసారు కదా అక్కడ ఉన్న ఆ ఏరియాలో 7 లక్షలు 8 లక్షలు వెళ్తుంది ఇంకో ఏరియాలో 10 లక్షలు వెళ్తుంది ఆ ఏరియాను బట్టి సో ఇలా మన ఇంట్లో వాళ్ళైనా మన గురించి ఆలోచించి చేస్తారా అనేది మనం ఆలోచించాలి సో మీరు ఆయనతో రక్తం పంచుకొని పుట్టకపోయినా మీరు ఆయనకి రాఖీ కట్టకపోయినా మిమ్మల్ని సొంత అక్క చెల్లెలుగా భావించారు కాబట్టి మీరు జగనన్న అని పిలిచిన ఆ తీయటి పిలుపుకి కరిగిపోయి మీ అందరికీ సొంత అన్నలాగా తమ్ముళ్లాగా ఆయన నిలిచిపోయే విధంగా ఈరోజు ఇన్ని మంచి కార్యక్రమాలు మహిళలకు చేస్తున్నారు సో మరోసారి మనస్ఫూర్తిగా జగన్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నిజంగా ఒక చెల్లెలాగా నన్ను చూసుకుంటారు శర్మిల గారి తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా నమ్మకంగా ఎలక్షన్స్ అప్పుడు ఇక్కడికి వెళ్లి ప్రచారం చేయమను లేదైనా మన కాన్స్టిట్యూన్సీ ఇది మనం ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేయాలి అని చెప్పి తీసుకొని వెళ్తే చక్కగా విని ఇప్పటి వరకు మనం అడిగిన ప్రతి ఒక్కటి కూడా సంతకం చేసి ఇచ్చారు తప్ప ఏ రోజు కూడా నో అనలేదు సో ఆ విధంగా మనకి వెన్నంటి ధైర్యం ఇచ్చి ఎంతో ప్రోత్సహించారు ఎందుకంటే నాకు ఎమ్మెల్యే కావాలనేది కలగా ఉండేది గతంలో నాకు ఎమ్మెల్సీ గాని రాజ్యసభ ఇస్తానంటే ఇష్టం ఉండేది కాదు ప్రజలకి దూరంగా ఉండే పదవి కాదు ప్రజల్లో నుంచి ఎన్నుకోబడాలి ప్రజలకు సేవ చేసేది ఎమ్మెల్యే పోస్ట్ కాబట్టి అది మాత్రమే కావాలి అని నేను చాలా గట్టిగా నమ్మాను అందుకేనేమో 2 సార్లు ఓడిపోయినా మరింత స్ట్రాంగ్ అయ్యి ఈరోజు ఒక మంచి నాయకురాలుగా మీ అందరి ఆశీర్వాదంతో ఎదిగాను అండ్ ఈరోజు నేను ఎక్కడ పుట్టానో మీకు తెలీదు ఇక్కడి నుంచి దగ్గరలో బాకరాపేట అని ఉంటుంది రంగంపేట దాటితే మీరెప్పుడు నన్ను చూసిండరు స్క్రీన్ మీద తప్ప కానీ ఈరోజు నేను వచ్చి ప్రచారంలో మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించమని అంటే మీరందరూ పెద్ద మనసుతో మీ ఆడబిడ్డలాగా నన్ను ఆశీర్వదించారు కాబట్టి మీకు నేను రుణపడి ఉన్నాను సో నా వైఫ్ ఉన్నంత వరకు మీ రుణం తీర్చుకోవడానికి నా పరిధిలో ఉన్న ఏ కార్యక్రమం అయినా ఏ అభివృద్ధి అయినా ఏ సర్వీస్ అయినా కూడా మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం సో ఎవరు ఎలాంటి అవసరం ఉన్నా లేదా ఎలాంటి డెవలప్మెంట్ కావాలన్నా కూడా ధైర్యంగా అడగచ్చు మీ ఇంట్లో ఒక అక్క చెల్లి ఎమ్మెల్యే అయితే మీరు ఎంత ధైర్యంగా ఎంత ఏమంటారు హక్కుగా అడుగుతారో అలా మీరు అడిగే అవకాశం ఉందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక పవర్ఫుల్ లీడర్ మనకి దొరికాడు నిజంగా మన అదృష్టం పవర్ఫుల్ లీడరే కాదు మనసున్న లీడర్ అలాంటి వ్యక్తి చేసే ప్రతి మంచి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే సమయంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ తన ఎల్లో ఛానల్స్ తో అక్కడ గుడి పగలగొట్టేసి లేదా ఇక్కడ రథం తగలబెట్టేసి అక్కడ ఇంకోటి దేవుడి ఏమైనా వస్తువులు ఎత్తుకుపోయి ఈరోజు కులాల మధ్య చిచ్చు పెట్టాలి జగన్ గారికి ఒక కులాన్ని పుయ్యాలి అని తెలుగుదేశం పార్టీ పడుతున్న తపన మనం అందరం చూస్తున్నాం ఇలాంటి వాటిని మీరు తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు మనం చూసాం గోదావరి పుష్కరాలప్పుడు ఎంతో పురాతనమైన టెంపుల్స్ ని పగలగొట్టి బాత్రూంలు కట్టించాడు ఆ రోజు ఏ ఛానల్ మాట్లాడలేదు ప్రతి పూజ ప్రతి టెంకాయ కొట్టి ఏదైనా భూమి కార్యక్రమం చేస్తే షూస్ వేసుకుని ఉంటారు మీరు టీవీల్లో చూసుంటారు ఎన్నిసార్లు అయినా ఎవరు మాట్లాడరు ఆయన షూటింగ్ పిచ్చితో గోదావరి పుష్కరాల్లో 30 మందిని చంపేస్తే ఆ సీసీ ఫుటేజ్ ని మాయం చేస్తే ఇంతవరకు అడిగిన వాళ్ళు లేరు కానీ
ప్రతి ఒక్క కులాన్ని గౌరవిస్తూ ప్రతి ఒక్క మతాన్ని గౌరవిస్తూ ప్రతి ఒక్క కుటుంబాన్ని సొంత కుటుంబంగా భావించి చిత్తశుద్ధిగా ఏ మంచి కార్యక్రమం తీసుకొచ్చినా అది రైతు భరోసా అయినా ఈ రోజు మహిళలకు ఇచ్చే ఇళ్ల పట్టాలైనా వైఎస్ఆర్ చేయూతైనా వైఎస్ఆర్ ఆసరాయినా అది ఇంట్రోడ్యూస్ చేసే సమయానికి ఆ ముందు రోజు ఆ రోజు నెక్స్ట్ డేనో ఏదో ఒక ఇలాంటి టెంపుల్స్ ని పగలగొట్టడం ఈ రెండు మూడు రోజులుగా చూస్తున్నారు కదా. ఈ విధంగా బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఒక నాస్తికుడైన చంద్రబాబు నాయుడికి దేవుళ్ళని అవమానించి దేవుళ్ల గుళ్ళనే కూల్చిన వ్యక్తికి ఈరోజు మాట్లాడడానికి అర్హత లేదని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈరోజు హిందువులు గాని ముస్లింలు గాని క్రైస్తవులు గాని అందరూ కూడా ప్రేమగా అన్నాన్ని పిలుచుకునే జగనన్న కులాలకి మతాలకి అతీతమైన నాయకుడు, ఖచ్చితంగా ప్రజలందరినీ సమానంగా చూసే వ్యక్తి, ప్రతి మతాన్ని గౌరవించే వ్యక్తి అని ప్రజలు నమ్ముతున్నారని మీ అందరి తరఫున కూడా తెలియజేసుకుంటూ అందరూ కూడా పండుగకి అల్లుణ్ణి కూతుర్ని పిలిచి సంక్రాంతి కానుకలు ఇస్తారు. కానీ జగన్ గారు డిసెంబర్ 25 నుంచే సంక్రాంతి కానుకగా ఇళ్ల పట్టాలను ఇచ్చి మనందరినీ సంభ్రమాచర్యంలో ముంచెత్తారు. నిజంగా మీ అందరి సంతోషాలు మీ మొహాల్లో విరుస్తూ ఉంటే చూడటానికి ఎంతో బాగా అనిపిస్తుంది. అందుకే ప్రతి చోట కూడా కార్యక్రమం పెట్టి మేమే వెళ్లి కొంతమందికి పట్టాలు ఇచ్చి మిమ్మల్ని అందరినీ చూసి ఈ ఆనందాన్ని మోసుకు వెళ్లి జగన్ గారికి చేరవేస్తాను. చేరవేస్తే ఆయన ఎంత సంతోషపడతాడో కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన చిన్నపిల్లాడు మనస్తత్వం. సో ఎవరికి ఏ కష్టం వచ్చినా తట్టుకోలేరు. ఆ కష్టాన్ని తీర్చేసి వాళ్ళు సంతోషంగా ఉంటే అది చూసి చాలా సంబరపడతారు. సో ఇక్కడ ఇంతమంది అక్క చెల్లెల సంతోషాన్ని మీ తరఫున జగన్ గారికి తెలియజేస్తానని తెలియజేసుకుంటూ మరొకసారి మహిళా శక్తి మనని గౌరవించి మన మహిళా సాధికారత కోసం వర్క్ చేస్తున్న జగన్ గారికి అండగా ఉండాలి, జగన్ గారికి అడుగులు అడుగు వేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జై జగన్.